ఈవేం భోజనాలరా బాబు, ఆకలి బాబోయ్, ఆకలి అంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలి కేకలు వేశారు. రంగంపేట మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో అందని ఎక్తా ఫౌండేషన్ భోజనాలు, మధ్యాహ్నం 12 గంటలకు తినవలసిన భోజనం 2 అయినా 3 అయినా రాకపోవడంతో ఆకలి కేకలతో పిల్లలు అల్లాడిపోయారు. సింగంపల్లి గ్రామం వచ్చేసరికి భోజనాలు అక్కడితో అయిపోయాయని ఎక్తా ఫౌండేషన్ చేతులెత్తేసింది. దొడ్డిగుంట, వెంకటాపురం, సుభద్రంపేట, ముకుందవరం గ్రామాలలో 3 గంటలైనా భోజనాలు రాకపోవడంతో విద్యార్థులు బిస్కెట్లతో సరిపెట్టుకున్నారు. పి కోటపాడు గ్రామంలో ఎంపీపీ యూపీ స్కూల్లో 170 మందికి భోజనాలు పెట్టగా ఇంకా 40 మందికి భోజనాలు తక్కువ వచ్చాయని స్కూల్ చైర్మన్ ఆచంట సత్యనారాయణ భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే ముకుందవరంలోని పిల్లలకు ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయంతో ఆయాలు 3 గంటల 30 నిమిషాలకు ఉప్మా వండి పెట్టారు. అభం శుభం తెలియని పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. నేను రోజు 12 గంటలకు భోజనం చేసేవాళ్ళం. ఈ రోజు 8 అయిపోయింది, క్యాంటీన్ భోజనం వల్ల 2 అయిపోయింది. పిల్లలందరూ అల్లాడుతున్నారు, అన్నం లేకుండా. మా క్యాంటీన్ భోజనాలు వద్దు, మాకు స్కూల్లోనే కావాలని కోరుచున్నాం. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ముకుందవరం స్కూల్లో ప్రతిరోజు 12 గంటలకు భోజనం చేసేవాళ్ళం. ఈ క్యాంటీన్ భోజనం వచ్చిన తర్వాత మాకు 2 గంటలకు కూడా భోజనం లేదు. అందుకని స్కూల్లోనే మాకు భోజనం కావాలి. బిస్కెట్లు తిన్నాం సార్. మా పేరు ప్రభాస్, నేను 8వ తరగతి చదువుతానండి. మాకు 12:30కి పొంజ లేడీస్ వారు, 12 గంటలకు పొంజ లేడీస్ వారు ఇంకా రాలేదు. 2 గంటలైనా మాకు ఇంకా రాలేదు. మాకు చాలా ఆకలి ఉంది. అంతే స్కూల్లో బిస్కెట్ ఇచ్చారు, ఇంకా ఆకలి ఆకలేస్తుందండి. మళ్ళీ మేము క్యాంటీన్ భోజనం వద్దండి, మాకు స్కూల్లో భోజనమే కావాలని కోరుతున్నాం. నా పేరు అమ్మాజీ, మరి వెంకటాపురం గ్రామం. మా యూపీ స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను నేను. మా స్కూల్లో పిల్లలకి ఈరోజు భోజనాలు వస్తాయన్నారు. ఇప్పుడు 2:30 5 దాకా చూసాం, పిల్లల్ని ఇంటికి పంపించేసి పిల్లలకి భోజనాలు లేవు. 3 అయిపోయింది, ఇప్పుడు 3 అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా మాకు భోజనాలు చేయలేదు. కొన్ని స్కూల్కి వచ్చినాయండి, కొన్ని స్కూల్కి రాలేదు. వచ్చిన స్కూల్కి భోజనాలు చాలేదండి. మరి ఇప్పుడు స్కూల్లో అయితే పిల్లలు భోజనాలు తినలేదంట, పారేశారంట అన్నం బాగాలేదనేసి. మెత్తగా ఉంది, అన్నం బాగాలేదని పారేశారంట. అంచేత ఇప్పుడు కొన్ని స్కూల్కి దొడ్డుకుంటా నల్లమిల్లి, సముద్రంపేట, ముకుందారం, వెంకటాపురం గ్రామాలకు రాలేదు. కొన్ని స్కూల్కి వచ్చినాయి. హై స్కూల్కి వచ్చిందంటే అక్కడ కొంతమంది పిల్లలకి సరిపోలేదంటండి. ఇప్పుడు మా వెంకటాపురం గ్రామంలో అయితే ఊళ్ళో పిల్లలు కనుక వెళ్ళిపోయారు ఇంటికి. హై స్కూల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తారు, పొరుగురి నుంచి వచ్చారు, వాళ్ళకి కూడా భోజనం లేవంట. ఏమన్నా కొనుక్కో తింటామని రోడ్లు ఉంటారు, రోడ్లు పెట్టారంట పిల్లలు. మా ఈ పరిస్థితి ఇలా ఉందండి. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. ఇదండి ఆటరాలపల్లి నుంచి, ఎక్తా శక్తి ట్రస్ట్ నుంచి వచ్చినాయండి భోజనాలు కొంతమందికి. అవి కొన్ని స్కూళ్ళకి తేలేదండి. అది మీరు గట్టిగా చర్యలు తీసుకుని మా డిమాండ్లు నెరవేర్చి మళ్ళీ మమ్మల్ని చేయమంటున్నారు, చేయమని అడుగుతున్నారు. అని చేత పొమ్మంటాం వాళ్ళు ఇస్తున్నాం, రమ్మంటాం వాళ్ళు ఇస్తానండి. మా డిమాండ్లు నెరవేర్చి మేము అడిగిన కాడికి ఇచ్చి మా మెనూ సార్జీలు పెంచిస్తే మేము చేస్తామండి. మేము చేయనని అనట్లేదు. మళ్ళీ ఒక నెల చేసి పొమ్మంటే కుదరదండి మమ్మల్ని. మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని కొనసాగించేలా ఉంది. మాకు జీతం మేము కనీసం మెనూ సార్జీలు స్టూడెంట్కి ఒకటి, ప్రైమరీ వాళ్ళకి 10 రూపాయలు, యూపీ వాళ్ళకి 15 రూపాయలు, హై స్కూల్ వాళ్ళకి యూపీ వాళ్ళకి 15 రూపాయలు ఇచ్చి మా జీతాలు 8,000 రూపాయలు మాకు వేతనం ఇస్తే మేమే చేస్తామండి. ఒక నెల చేసి మమ్మల్ని పొమ్మంటే నేను చేయమండి. మొత్తం మేమే చేయాలండి, మాకే ఉండాలండి. ఆ ఎక్కడా చెప్పుకొని నెలపోయాక మళ్ళీ ఆడ వస్తాను, మీరు పొమ్మంటే మాకు కుదరదండి. అలా అయితే మేమే చేస్తాం. నా పేరు బచ్చిదేవి అండి. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి స్కూల్లోని.
పన్నెండు అయ్యేటప్పుడు భోజనాలు పెట్టి ఇప్పుడు దాకా భోజనాలు పెట్టకపోతే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చి మన గొడవ పెడతారు కదండి. ఈ భోజనాలు మరి ఇంకా రాకపోతే మరి ఎంత ఆపేస్తుందండి పిల్లలకి. ఇది దయచేసి మాకు ఈ క్యాంటీన్ పెడితే టైంకి రావాలండి, లేకపోతే మా భోజనం మాకు అప్పచెప్పండి. రెండైనా సరే ఇంకా రాలేదండి, ఇప్పుడు ఇంకా రెండున్నర అయినా పిల్లల భోజనం అప్పటిదాకా ఆగుతారండి మరి భోజనాలకి. అందుగురించి మాకు ఏమంటే మీరు ఏదో ఒకటి పరిష్కారం చూపించాలండి. అదండి పిల్లలకి పరిష్కారం చూపించాలండి. రెండు గంటలకి భోజనాలు ఆకలి వేస్తున్నారండి పిల్లలు. ఇదిగోండి ఇప్పుడు ఏమో ఏం చెప్పారు, బిస్కెట్లు ఇస్తున్నారండి, బిస్కెట్లు తింటున్నారు పిల్లలు.